పరమాచార్యుల వారు పౌరాణిక కథానాయకుడు అది ఏప్రిల్ ఇరవైవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మహా పెరియవ నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ వారిని సాధారణంగా అత్యంత గౌరవ స్వాగతం పలికేందుకు ఎన్టీఆర్ గారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో రెబ్బన్పల్లి కస్తూరిపల్లి మధ్య వచ్చారు పరమ పునీతులైన యతి సార్వభౌములైన కంచి పరమాచార్య స్వామి సతారా విజయ యాత్ర మహారాష్ట్ర జిల్లా ముఖ్య పట్టణం కృష్ణ వెన్న నంది నది సంగమ స్థలంలో ఉంది సతారా విజయ యాత్ర ముగించుకొని కంచికి బయలుదేరారు కర్ణాటక నుండి యతిరాజుల వారిని తెలుగు రాష్ట్రానికి స్వాగతించడానికి ఎన్టీఆర్ వెళ్ళారు అక్కడ చేరిన తదుపరి కంచి స్వాములను దర్శించి భక్తి శ్రద్ధలతో వారిని ఆహ్వానించారు తరువాత ఎన్టీఆర్ గారు శ్రీవారికి సముచిత ఇచ్చి పాద నమస్కారాలు చేసి వారి పాదాల చెంత కూర్చుని కుశల ప్రశ్నలు అడిగారు తర్వాత స్వామివారి ఆజ్ఞతో ఎన్టీఆర్ వినయపూర్వకంగా అద్భుతమైన ప్రసంగం చేశారు దీని సారాంశం ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు యథాతథంగా తెలుగు ప్రజలారా మీలో ప్రతి ఒక్కరి తరపున ఇంతటి మహానుభావులైన పుణ్యాత్ములైన స్వామివారిని మన తెలుగు నాట సరిహద్దులో స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఇది నాకు దొరికిన అదృష్ట గౌరవంగా పుణ్యఫలంగా భావిస్తున్నాను కంచి స్వామివారిని ఒక సాధారణ చ సన్యాసి లేదా గురువుగా భావించడం కన్నా అత్యున్నత పవిత్రాత్ములుగా తద్వారా వారికి మనమందరం ఆజ్ఞానువర్తులుగా ఉండాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కంచికి వెడలే దారిలో మన కోసం వేయించేసిన ఇక్కడ మన ఎదురుగా కూర్చున్న శ్రీవారు సాక్షాత్ కంచి కామాక్షి స్వరూపులు వీరు కంచిలో ఉన్న అమ్మవారి అంశావతారమే తప్ప మరొకటి కాదు శ్రీవారి దర్శనం వల్ల ఇక్కడ మనమందరం ధన్యులమై పవిత్రమైన ఆత్మలమయ్యాం ఆ దివ్య దర్శనంతో మేము కూడా స్వామివారి భక్తులుగా దాసులుగా సేవార్థులమయ్యాం ఈ తెలుగు రాష్ట్రం మొత్తం పవిత్రమైనదిగా అనుగ్రహంగా మారింది అని చెప్పారు ఎన్టీఆర్ ప్రసంగం అనంతరం పరమ ఔదార్యులు కారుణ్యమూర్తులైన నడిచేదేవుడు శంకర అతని మాటలు ఎంత అందంగా ఉన్నాయి అని సంతోషించారు